కోడిమెట్ల మీదున్న పావన రూపుడు గుడి గంటనాదంలో ఆదివ్య తేజుడు జ్యోతి స్వరూపుడే వెలిగేటి దేవుడు ఎవరయ్యా ఆ బాలుడు ఒడి నిండా భక్తుల ఇరుముడులే దాసిండు తడిలేని గుండెల్లో శరణాగోషయిండు ముడి విప్పి భక్తుల బాధలే వింటుండు కనలేదు మునుపెన్నడు నీలిమల కొండల్లో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిగా అవతరించినాడు పడిమెట్ల మీదున్న పావన రూపుడు గుడి గంటనాదంలో ఆదివ్య తేజుడు జ్యోతి స్వరూపుడే వెలిగేటి దేవుడు ఎవరయ్యా ఈ బాలుడు మాలయ స్వామి మనసు కదిలిస్తాడు మర్చిపోలేనంత మనశాంతినిస్తాడు అభిషేక పూజల్లే అందుకుంటున్నాడు భక్తుల క్షేమాన్ని తలుచుకుంటున్నాడు మండల దీక్షలో దండిగా ఉంటాడు కనువిప్పి కలిగించి నిండుగా మురిసేడు కన్నె స్వామిలోని సిరునవ్వు నవ్వుతాడు గురుస్వామిలోని జ్ఞానాన్ని ఇస్తాడు అయ్యప్ప నీ సేవ భాగ్యమే కలగాలి అడుగడుగు నీ పాద పూజలే చెయ్యాలి అయ్యప్ప నీ సేవ భాగ్యమే కలగాలి అడుగడుగు నీ పాద పూజలే చెయ్యాలి నీ దేవుడు శాంతి స్వరూపుడు శ్రీమణి కంఠుడు చిన్నారి బాలుడు దారి చూపుతాడు దరికి చేరుతాడు దయగల్ల మహారాజు పందల రారాజు తల్లి ప్రేమ కొరకు పులిపాలు దెమ్మంటే పులి మీద వచ్చిండు విల్లాలి వీరుడు ఐదు కొండల్లో పద్మసాన ప్రియుడు కారణవి బాటల్లో శరణాగోషయ్యిండు మణికంఠ కలియుగ భగవంతుడంటారు మైసిని చంపిన మణిమాలధారుడు మణికంఠ కలియుగ భగవంతుడంటారు మైసిని చంపిన మణిమాలధారుడు వాసుడు ఏకాంత వాసుడు ఆశబరి కొండల్లో చిన్ముద్ర రూపుడు కరిమాల వాసుడు శబరి గిరీశుడు కష్టాల కడలిని దాటిస్తూ ఉన్నాడు అడవిలో దొరికిండు అందాల బాలుడు పంచగిరీశుడు పొన్నంబల బాలుడు రాక్షస బుద్ధిని అంత ముందిస్తాడు పాపాలు గడిగేసే పంబానది వాసుడు విధిరాత మార్చేటి అయ్యప్ప దేవుడు వీరమణికంఠుడు కారణ జన్ముడు విధిరాత మార్చేటి అయ్యప్ప దేవుడు వీరమణికంఠుడు కారణ జన్ముడు పడిమెట్ల మీదున్న పావన రూపుడు గుడి గంటనాదంలో ఆదివ్య తేజుడు జ్యోతి స్వరూపుడే వెలిగేటి దేవుడు ఎవరయ్యా ఆ బాలుడు ఒడి నిండా భక్తుల ఇరుముడులే దాసిండు తడిలేని గుండెల్లో శరణాగోషయిండు ముడి విప్పి భక్తుల బాధలే వింటుండు కనలేదు మునుపెన్నడు నీలిమల కొండల్లో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిగా అవతరించినాడు పడిమెట్ల మీదున్న పావన రూపుడు గుడి గంటనాదంలో ఆదివ్య తేజుడు జ్యోతి స్వరూపుడే వెలిగేటి దేవుడు ఎవరయ్యా ఈ బాలుడు